హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రజల కోసం టీవీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము ఒక సరికొత్త టాపిక్ గురించి డిస్కషన్ చేసుకుందాము. అదేమిటంటే, ఆర్టీసీ కార్మికులను మామూలుగా ప్రభుత్వం ఉద్యోగులుగా వీలు చేయడం జరిగింది. అది ఆంధ్రప్రదేశ్లో. ఇది దేశంలోనే సరికొత్త విధానం అన్నమాట. ఈరోజు ఆ టాపిక్ గురించి మనము ఈరోజు డిస్కషన్ చేసుకుందాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 51,488 మంది ఆర్టీసీ కార్మికులు కల నెరవేరింది అనుకోవాలి. ఏపీ ప్రభుత్వము ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ప్రభుత్వం నోటిఫికేషన్లో జనవరి 1వ తేదీని అపాయింట్మెంట్ డేగా పరిగణిస్తూ జారీ చేయడం జరిగింది. ప్రభుత్వ ఖజానా నుంచి ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా జీతాలు తీసుకోవడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ను ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ చట్టము 2019 ప్రకారం విడుదల చేయడం జరిగింది. ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన ప్రజా రవాణా ఉద్యోగులుగా ఆర్టీసీ కార్మికులను పరిగణిస్తూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. 1వ తేదీ నుండి ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే ఆర్టీసీ కార్మికులు కూడా నేరుగా ఖజానా నుంచి జీతాలు అందుకోవడం జరుగుతుంది. రేపటి నుంచి అంటే జనవరి 1వ తేదీ నుంచి ఆర్టీసీ సిబ్బంది ప్రజా రవాణా ఉద్యోగులుగా మారనన్నారు. దేశంలో కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే ఇలాంటి ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వంలో విలీనం చేయడం జరిగింది. అది 51,488 మందిని ఆర్టీసీ కార్మికుల కలలను సీఎం జగన్మోహన్ రెడ్డి కళ నెరవేర్చాడు అని చెప్పాల్సిందే. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను చెల్లించాల్సినటువంటి బకాయిలను ప్రజా రవాణా శాఖలో విలీనమైన వెంటనే చెల్లించే విధంగా ఏర్పాట్లు చేయనన్నారు. కొన్ని రోజుల క్రితం ఏపీ అసెంబ్లీ ఆర్టీసీ ఉద్యోగుల విలీన బిల్లులను ఆమోదం చేయడం జరిగింది. సీఎం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో జనవరి 1వ తేదీ నుంచి ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా చలామణి అవుతారని జగన్ ప్రకటించడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి నోటిఫికేషన్ను జారీ చేశారు. ఏపీ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల కోసం 3,600 కోట్ల రూపాయలను భరించనందని తెలపడం జరిగింది. సీఎం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ప్రతి ఉద్యోగి సంతోషంగా ఉండాలి, మనసారా కోరుకుంటూ చిరునవ్వుతో ఈ కార్యక్రమం చేస్తున్నానని ఒక ప్రకటన చేయడం జరిగింది. ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడంతో ఆర్టీసీ కార్మికులు ఇక నుండి ప్రభుత్వ ఉద్యోగులుగా మారనన్నారు. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల రిటైర్మెంట్ వయసును 58 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలకు పెంచడం విశేషంగా తెలిసిందే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ ప్రజల కోసం టీవీ యూట్యూబ్ ఛానల్.